అలాగే వివేకానంద రెడ్డి గారికి సంబంధించినంత వరకు ఆ రోజు మాకు తెలియదు పూర్తి అనుమానాలు బయట అనుకునేవాళ్ళు కానీ మొట్టమొదట బ్రేక్ చేసింది ఆ రోజు ఆంధ్రజ్యోతి ఈ హత్యకు ఇవెందుకు అవకాశాలు ఉండకూడదని వాళ్ళే బయటికి తీసుకొచ్చిందే ఆ రెండో పెళ్లి ఆ కొడుకుతో చిన్న అబ్బాయితో ఎవరు ఫోటోలు అంతవరకు ఎవరు బయట ప్రపంచం లేదు మాకు ఎవరు కూడా చూడలే బహుశా వాళ్ళ కుటుంబ సభ్యులు దగ్గర వాళ్ళు తప్ప ఎవరు వాళ్ళకి తెలిసిండకపోవచ్చు ఈ అవకాశం ఎందుకు ఉండకూడదని తీసుకొచ్చింది ఆంధ్రజ్యోతి ఆ రోజు దాన్ని అందుకు సంబంధించి వాళ్ళ మధ్య విభేదాలు చాలా ముదిరిపోయినాయి గొడవలు బాగా ఎక్కువ ఉన్నాయి అనేది కూడా దాని ద్వారానే తెలిసింది ఆ ప్రాసెస్ లో బయటికి వచ్చింది అంటే ఆయన చెక్ పవర్ కూడా తీసేశారు కుటుంబం అంతా ఒకటిగా ఉంది ఆయన ఐసోలేట్ పక్కకు తోసినట్టు పెట్టారు దాంతో చాలా చిన్న అమౌంట్స్ కోసం కూడా డబ్బు కావాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది అని ఇవి కూడా బయటికి వచ్చాయి సో ఇంకొకటి ఎరగంగిరెడ్డి వాళ్ళు ఎవరో చేసిన దానికి మోటివ్ ఏంటి అనేది తీసుకొచ్చిన దాంట్లో అది చూపిస్తున్నారు కాన్స్పిరసీకి వచ్చేసరికి నేరుగా ఇక్కడికి తీసుకురావాలి కాన్స్పిరసీ బిల్డ్ చేసి ఇక్కడికి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు కాన్స్పిరసీ అంటూ జరిగితే మరి మేముందన్నట్టు పొలిటికల్గా టీడీపీ స్థానిక నాయకత్వం పై వాళ్ళ బ్లెస్సింగ్స్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో అతను లేక కుటుంబంలో ఉన్న దీనివల్లనూ ఈ యాంగిల్స్ కూడా ఎందుకు చూడలేదు ఒకటి ఇంకా మోటివ్కు సంబంధించినంతవరకు వివేకానంద రెడ్డి గారు మా పార్టీలో నుంచి బయటికి వెళ్ళి పార్టీ లేదు పార్టీలో నుంచి మన కాంగ్రెస్లోనే ఉండి మా ఇక్కడ రాకుండా మంత్రిగా ఉండి విజయమ్మ గారి మీద పోటీ చేశారు పార్టీ నుంచి దూరంగా ఉన్నారు తరువాత ఆయన పార్టీలోకి వస్తానంటే సాధారణంగా ఆహ్వానించింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ పార్టీ దీంట్లో ఉండి ఇక్కడే బిల్డ్ అయి ఉంటే కనీసం ఏదో గ్రూపు అదేనా కూడా ఈయన ఆధారంగా తీసుకుంటూ సాధారణంగా తీసుకుంటేనే ఆయన ఇటు వచ్చారు వచ్చిన రోజు నుంచి పార్టీ కోసం బాగా పనిచేస్తున్నారు తను అవినాష్ రెడ్డి గారికి తండ్రిలాగా తను హ్యాండ్ హోల్డింగ్ చేసి అన్నిట్లో ఎప్పుడూ పక్కన ఉండేవాళ్ళు ఈయన కూడా ఏ అడ్వైజర్ అయినా ఇరిగేషన్ రిలేటెడ్ కానీ ఇంకోటి కానీ మాకు గుర్తు చాలా చోట్ల పొలిటికల్ దీనికి సంబంధించి ఆయన అడ్వైజ్ తీసుకునేవాడు ఇవాళ ఓ పెద్ద మనిషిలాగా గైడ్ చేస్తున్నారు అక్కడ అండ్ అవినాష్ రెడ్డి గారికి సంబంధించినంతవరకు సెకండ్ టర్మ్ మళ్ళీ దాంట్లో రన్నింగ్ ఆయన సిట్టింగ్ ఎంపీ ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రచారం జరుగుతోంది ఇంకో నెలలో ఎన్నికలు ఉన్నాయి జమ్మలమలకు అదే పని మీదనే ముందు రోజు కూడా ఆయన వెళ్ళి వచ్చారు ఎవరు మన వివేకానంద రెడ్డి గారు మీరు ఏ న్యూస్ పేపర్ రిపోర్ట్ వస్తున్నా అవే కనపడతాయి ఆ రోజు చూస్తే ఇంకా ఎమ్మెల్సీకి సంబంధించి వీళ్ళు అడ్డంగా సిబిఐ దాంట్లో కౌంటర్లో రాస్తారు ఏమని రాశారు ఎమ్మెల్సీ శివశంకర్ రెడ్డి అస్పైర్ చేశాడు భాస్కర్ రెడ్డి వాళ్ళు అదే కావాలన్నారు వేరే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు మన వివేకానంద రెడ్డి గారికి అని అనుకున్నారు డిసైడ్ చేసేది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి డిస్కషన్ అందరూ ఏ ఎమ్మెల్యే రెడ్డినా మీరు రిపోర్ట్లు చూసినా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు కడప వెళ్ళినప్పుడు చాలా క్యాజువల్గా ఓటు దానికి నెల రెండు నెలల ముందు ఎమ్మెల్యేలు అందరూ కూర్చున్నప్పుడు ఆ డిస్కషన్లోనే ఎవరిని పెడితే బాగుంటుంది చెప్పండి అంటే యునానిమస్గా అందరూ ఈయన పేరు ఎవరిది మన శ్రీ వివేకానంద రెడ్డి గారి పేరు చెప్పారు దాంట్లో శివశంకర్ రెడ్డి కూడా ఉన్నాడు ఎమ్మెల్యేలతో పాటు మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాతో కూడా చెప్పారు అందరూ చిన్నాయన్నే అడుగుతున్నారు చిన్నాయన్నే పెడతామని ఈ పార్టీలో బయటికి పోయి బయట నుంచి పార్టీలోకి తీసుకుని అలాగే ఎమ్మెల్సీ యునానిమస్గా పెట్టి అక్కడ ఎవరు ప్రత్యర్థి బీటెక్ రవి ఆ బీటెక్ రవిని గురించి వీళ్ళు పాజిటివ్గా మాట్లాడతారు ఇతను అఫిడవిట్ చూస్తే ఉంది రాజశేఖర రెడ్డి చూస్తే అది 160 దీని కింద అతను చెప్పిందంతా చూస్తే బీటెక్ రవి అనే వ్యక్తి చాలా పెద్ద నాయకుడు అతనితో పోటీ పెట్టి ఇది చేసిందని ఓడిపోయాడని మెజారిటీ మాకుంటే వాళ్ళు ట్రిక్స్ ప్లే చేసి ఇది గెలుచుకున్న సీటు అదైతే ఈ బీటెక్ రవి అనే అతను అప్పుడు ముందు నుంచి రాజశేఖర రెడ్డి కాంటాక్ట్లో ఉన్న వ్యక్తి అయితే వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు ఈ యాంగిల్ ఎట్లా సిబిఐ మర్చిపోతుంది అసలు చంద్రబాబు నాయుడు ఆ 2-3 రోజులు ఏం చేశాడు వాళ్ళ ఫోన్లన్నీ తీసి చూస్తే తెలియదు బీటెక్ రవి రాజశేఖర్ రెడ్డి అండ్ ఆదినారాయణ రెడ్డి వీళ్ళంతా కాంటాక్ట్లో ఉన్నట్లు చూస్తే దొరకదా అసలు 3 నెలలు వాళ్ళే ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు దీన్ని పుష్ చేయలేకపోయారు ఈరోజు వీళ్ళు ప్రశ్నిస్తున్న అవినాష్ రెడ్డి ఫోన్ కాల్ ఇక్కడికి వచ్చిందని ప్రపంచంలో లేని కొత్త సత్యం అని కూడా చెప్పింది ఆ రోజు కూడా అవే రికార్డే ఉంటుంది ఆ 3 గంటలకో 4కో ఫోన్కో 5కో 6కో అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో 3కో 4కో ఫోన్ కాల్స్ ఏదైనా ట్రాన్స్ఫర్ అంటే అంతకుముందు రోజు ఉంటే చూస్తే తెలుస్తుందిగా ఎలక్షన్ టైంలో ఈయన ఒక అర్లీ మార్నింగ్ కూర్చోని మీటింగ్లు పెట్టుకోవడం అలవాటు అంతకుముందు దొరుకుతాయి అంటే దేర్ వాజ్ నథింగ్ ఆడ్ జరిగిన వాటిలో ఒక నార్మల్ ప్యాటర్న్లో జరుగుతున్న వాటిని వాటిలో ఇవి ఐసోలేటెడ్గా తీసి
संबंध लेने दाट कौंट्रवर्सी चूस्ते नवच्छ शिवशंकर रेड्डी अरेज से कोर्ट को अविनाश रेड्डी होता पार्टी कार्यदर्शी शिवशंकर रेड्डी स्थाक नायक कुटा सन्नीड़ अतु संबंध लेने व्यक्ति अंदर नम्मत दाखी एंपी होने अद नेरस्थ दिना दाने कौंटर राय वीलू हईलैट शिवशंकर रेड्डी को हास्पिटल पड़ते फ्लैक्सी वेसर अंदर अविनाश फोटो वेसर शिवशंकर रेड्डी पार्टी नायक आ फैमिली पार्टी फैमिली दशाब्दाल तरबड़ी पार्टी तो उ फैमिली विवेकानंद रेड्डी गारो राजशेखर रेड्डी गारो जगनमोहन रेड्डी गारो दाने गुरी चूसेवा पब्लिक मेसेज पवाली एदो सब गूड़पुटने कोई कल पात्र लेदा तमक अनकूल में मलचुकने पात्र वाटी स्क्रिप्ट तैयार अंचल वारीग विदू दा प्लाटामेमो ईना आंध्रज्योति टीवी फाइव गैंग वीलू दाने बैनर अक्षरा वैसी दाने जन मेदड़ एक्की प्रयत्न चुस्त प्रयत्न भाग गमे कोर्ट में एंटोर सुप्रीम कोर्ट में सुनीतम्म स्टेट मारे दाट कौंटर अविनाश रेड्डी वेपे तस्कर दाखिल समाधान इवाली दीन वेपर निवर आ सुनील यादव अने बेल पिटिशन वे अभी अभी पक्क हो वीलमीदार एंतना टू एस्टाब्लिश अविनाश रेड्डी भास्कर रेड्डी अच्छे मध्य अच्छे फोन इकड़कोचिंदी भारतम्म पेर तस्कोचे आखर को जगनमोहन रेड्डी गारी वेप यह कथ नू वे कुट्र ये दाट प्रति सारी अड़ मुझक वेय चूंर इधी पूर्ति कुट्रपूरत वनक मास्टर मैं स्क्रीन प्ले डैरे अंत चंद्रबाबुना अने स्पष्ट कपड़ा ना उद्देश्य।